అండి అందరికీ. లాస్ట్ వీడియోలో అయితే మనం పార్ట్ 1లో కణం చేసే విధులు వరకు నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం కణ నిర్మాణం, కణంలోని భాగాలు, కేంద్రకం, కణ విభజన గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దయచేసి నేను పెట్టే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కణ నిర్మాణం గురించి తెలుసుకుందాం. మనం మైక్రోస్కోప్లో కణాన్ని పరిశీలించినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కణం, లోపల జీవ పదార్థం ఉంటుంది. దీనిని కణద్రవ్యం లేదా కణ పదార్థం అంటారు. ఈ నాళాల రూపంలో బల్లపరుపుగా ఉంది చూడండి, దీన్ని గాల్జీ సంక్లిష్టం అంటారు. ఇది లైసోజోమ్స్, ఇది రైబోజోమ్స్, మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది సెంట్రోజోమ్. నెక్స్ట్ ఇది నాళాల రూపంలో ఇరువైపులా ఉంది, దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది కణ పదార్థం యొక్క అస్థిపంజరంగా భావిస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఇవి బుడిపిలుగా ఉన్న వాటిని రైబోజోమ్స్, అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉన్న రైబోజోమ్స్ అతుక్కొని ఉన్న వాటిని గరుక అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. లేని వాటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. వీటి గురించి నేను కణాంగాల్లోని ఒక్కొక్క కణాంగం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఇది కేంద్రక త్వచం, కేంద్రకం. ఈ లోపల ఉన్న పదార్థాన్ని కేంద్రక పదార్థం అంటారు. నెక్స్ట్ ఈ ఎక్సాకారంలో ఉన్న వాటిని క్రోమోజోమ్స్, ఇది కేంద్రకాంశం. నెక్స్ట్ ఇవి రైబోజోమ్సే, కానీ సమూహాలుగా ఉన్నాయి. ఈ రైబోజోమ్స్ సమూహాలని పాలీజోములు అంటారు. నెక్స్ట్ ఇది మైటోకాండ్రియా, ఇది ఇంపార్టెంట్, ఇది మైటోకాండ్రియా. ఈ విధంగా మనం మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే కణం మనం ఈ విధంగా చూడవచ్చు. ఇప్పుడు కణంలోని భాగాల గురించి మనం తెలుసుకుందాం. ఇందులో కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. కణత్వచం అనేది కణాన్ని కప్పి ఉంచే పొర. కణద్రవ్యం అనేది కణంలోని జీవ పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఇందులో రెండు రకాలు, నిర్జీవ పదార్థాలు, జీవం ఉన్న పదార్థాలు. నిర్జీవ పదార్థాలని డ్యూటోప్లాజం అంటారు. ఎగ్జాంపుల్ నూనె చుక్కలు, రిక్తికలు, వర్ణక పదార్థాలు అనేవి ఎక్సెట్రా అనేవి వస్తాయి. నెక్స్ట్ జీవం ఉన్న పదార్థాలు, దీన్ని కణాంగాలు అంటారు. ఇందులో ఉదాహరణకి అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, లైసోజోమ్లు, రైబోజోమ్లు, సెంట్రోజోమ్లు. మనకి ఈ డ్యూటోప్లాజం గురించి మనకు అంత ఇంపార్టెంట్ ఉండదు, మనకి ఇప్పుడు కణాంగాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కేంద్రకం. కేంద్రకం కణంలోని అతి ముఖ్యమైన భాగం, సెల్ బ్రెయిన్ అంటారు దీన్ని. మనం తర్వాత కేంద్రకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదే ముందుగా మనం కణత్వచం గురించి అయితే చెప్పుకుందాం. కణత్వచం అనేది నగేలి మరియు క్రామర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. కణత్వచం ఎవరు కనుగొన్నారండి? నగేలి మరియు క్రామర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇది కణత్వచం అనేది కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది. కణత్వచం అనేది కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది, కణ రక్షణకు సహాయపడుతుంది. కణత్వచం అనేది కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది, కణ రక్షణకు సహాయపడుతుంది. నెక్స్ట్ దీని ద్వారా, ఈ కణత్వచం ద్వారా కణానికి అవసరమైన పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి, మరియు విసర్జించిన పదార్థాలు వెలుపలికి పోతాయి. దేని ద్వారా అండి? కణత్వచం ద్వారా కణానికి అవసరమైన పదార్థాలు లోపలికి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ విసర్జించిన పదార్థాలను బయటికి పోతాయి, అనగా అర్ధపారగమ్యతను కలిగి ఉంటుంది. ఏంటండి? అర్ధపారగమ్యతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇది లైపోప్రోటీన్లు అనే రెండు పొరలతో నిర్మింపబడి ఉంటుందండి కణత్వచము. లైపోప్రోటీన్లు అనే రెండు పొరలతో నిర్మించబడి ఉంటుంది. లైపోప్రోటీన్లు అనే ప్లాస్మా లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అంటారు. ఈ లైపోప్రోటీన్లనే ప్లాస్మా లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అంటారు. మనం ఈ కణత్వచం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే కణత్వచాన్ని ఎవరు కనుగొన్నారు? నగేలి మరియు క్రామర్. నగేలి మరియు క్రామర్ దేన్ని కనుగొన్నారు? కణత్వచాన్ని కనుగొన్నారు. కణానికి రూపాన్ని ఇచ్చేది ఏది? కణత్వచం. రక్షణకు సహాయపడేది ఏది? కణత్వచం. కణానికి అవసరమైన పదార్థాలు లోపలికి పంపించి విసర్జించిన పదార్థాలు బయటికి పంపించేదాన్ని ఏమంటారు? కణత్వచం. అదేవిధంగా కణత్వచం దేన్ని కలిగి ఉంటుంది? అర్ధపారగమ్యతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ కణత్వచం ఏ రెండు పొరలతో నిర్మించబడి ఉంటుంది? లైపోప్రోటీన్లు అనే రెండు పొరలతో నిర్మించబడి ఉంటుంది. మనం ఈ విధంగా లైపోప్రోటీన్లని ఏమంటారు? ప్లాస్మా లిపిడ్స్ మరియు
ప్రోటీన్స్ అంటారు. ఈ విధంగా మనం కణత్వచం నుంచి అయితే బిట్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ కణ పదార్థం గురించి అయితే మనం చెప్పుకుందాం. ఈ కణ పదార్థం అనేది కణత్వచానికి మరియు కేంద్రకానికి మధ్య ఉండే జీవ పదార్థాన్ని కణ పదార్థం అంటారు. దీనిని హైలోప్లాజం అని కూడా అంటారు. ఏమంటారండి? హైలోప్లాజం అని కూడా అంటారు. కణత్వచానికి మరియు కేంద్రకానికి మధ్య ఉండే జీవ పదార్థాన్ని కణ పదార్థం అంటారు. దీనినే హైలోప్లాజం అని కూడా అంటారు. దీనిలో అతి స్థిగ్నత ఉన్న స్థితిని జైల్ అని, తక్కువ స్థిగ్నత ఉన్న స్థితిని సహల్ అని అంటారు. నెక్స్ట్ కణ పదార్థంలోని జీవ పదార్థపు తంతువులను ట్రోపోప్లాజం అంటారు. కణ పదార్థంలోని జీవ పదార్థపు తంతువులను ట్రోపోప్లాజం అంటారు. ఈ కణ పదార్థం అనేది రెండు రకాలు. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి, కణద్రవ్యం అనేది రెండు రకాలు, నిర్జీవ పదార్థాలు, కణంగాలు. ఇవి మనకి వర్ణక పదార్థాలు, నూనె చెక్కలు, రిక్తికలు, నెక్స్ట్ నిల్వాహార పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి ఎక్సెట్రా అనేవి వస్తాయి. ఈ కణంగాలు అనేవి అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జి సంక్లిష్టం, మైటోకాండ్రియా, లైసోజోమ్లు, రైబోజోమ్లు, సెంట్రోజోమ్లు, మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కణ పదార్థం మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే కణత్వచానికి మరియు కేంద్రకానికి మధ్య ఉండే పదార్థాన్ని ఏమంటారు? కణ పదార్థం. హైలోప్లాజం అని దేన్ని అంటారు? కణ పదార్థాన్ని అంటారు. కణ పదార్థంలో అతి స్థిగ్నత ఉన్న స్థితిని ఏమంటారు? జైల్ అని అంటారు. తక్కువ స్థిగ్నత ఉన్న స్థితిని ఏమంటారు? సాల్ అని అంటారు. కణ పదార్థంలో జీవ పదార్థపు తంతువులను ఏమంటారు? ట్రోపోప్లాజం అని అంటారు. మనం ఈ విధంగా బిట్ రూపంలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కణద్రవ్యంలోని జీవం ఉన్న పదార్థాల్లో అనగా కణంగాలలో ముందుగా మనం అంతర్జీవ ద్రవ్యజాలం గురించి అైతే మనం తెలుసుకుందాం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కేఆర్ పోర్టర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారండి? కేఆర్ పోర్టర్. దీని ఆకారం నాళాల ఆకారంలో ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది నాళాల ఆకారంలో ఉంటుంది. దీనిని కణ అస్థి పంజరం అని కూడా అంటారు. దీన్ని కణ పదార్థ అస్థి పంజరం అంటారు, సైటోస్కెల్టన్ అంటారు. ఎందుకంటే ఇది కణద్రవ్యంలో ఇరువైపులా నాళాల ఆకారంలో ఉండి కణానికి, కణ పదార్థానికి ఒక అస్థి పంజరంలా ఉంటుంది. నెక్స్ట్ ఈ అంతర్జీవ ద్రవ్యజాలం లోపల నాళాల మధ్య స్థలాన్ని ల్యూమన్ అంటారు. నాళాల మధ్య స్థలాన్ని ల్యూమన్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎందుకు అంటారంటే, మనకి అంతర్జీవ ద్రవ్యజాలకంలో రైబోజోమ్స్ అతుక్కొని ఉంటాయి ఈ విధంగా బుడిపెల్లాగా. ఈ బుడిపెల్లాగా అతుక్కొని ఉన్న వాటిని, రైబోజోమ్స్ అతుక్కొని ఉన్న వాటిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అతుక్కొని లేని వాటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇప్పుడు తేడా తెలిసింది కదండి. రైబోజోమ్స్ బుడిపెల్లాగా అతుక్కొని ఉన్న వాటిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు, నునుపుగా ఉన్న వాటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. నెక్స్ట్ ఈ రైబోజోమ్స్ అతుక్కొని ఉన్న వాటిని అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ప్రోటీన్స్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇవి దేనిలో పాల్గొంటుందండి? ప్రోటీన్స్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది లిపిడ్స్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇవి లిపిడ్స్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇది మనం ఇది బిట్ రూపంలో చూసుకున్నట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలం ఎవరు కనుగొన్నారు? కేఆర్ పోర్టర్. అంతర్జీవ ద్రవ్యజాలం ఏ ఆకారంలో ఉంటుంది? నాళాల ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ కణ పదార్థ అస్థి పంజరం అని దేన్ని అంటారు? అంతర్జీవ ద్రవ్యజాలాన్ని అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలంలోని నాళాల మధ్య ఉన్న స్థలాన్ని ఏమంటారు? ల్యూమన్ అంటారు. నెక్స్ట్ రైబోజోమ్స్ అతుక్కొని ఉన్న వాటిని, అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమంటారు? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం దేని సంశ్లేషణలో పాల్గొంటుంది? లిపిడ్స్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ప్రోటీన్స్ సంశ్లేషణలో పాల్గొనే వాటిని ఏమంటారు? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఈ విధంగా అయితే మనం బిట్టు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గాల్జీ సంక్లిష్టం గురించి తెలుసుకుందాం. ఈ గాల్జీ సంక్లిష్టం అనేది కెమెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. గాల్జీ సంక్లిష్టాన్ని ఎవరు కనుగొన్నారండి? కెమెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. దీని యొక్క ఆకారం నాళాలు ఆకారంలో ఉంటాయి. బల్లపరుపుగా నాళాలు ఆకారంలో సంచులు దొంతరలాగా ఒకటి ఒకదానికొకటి దొంతులు దొంతులుగా ఉంటుంది. దీని చుట్టూ ఒకే ఒక లైపోప్రోటీన్ త్వచంతో కప్పబడి ఉంటుంది. ఈ గాల్జీ సంక్లిష్టం చుట్టూ ఒకే ఒక లైపోప్రోటీన్తో కప్పబడి ఉంటుంది. దీని యొక్క విధి కణం ప్రోటీన్లను స్రవించడానికి, నిల్వ చేయడానికి ఈ గాల్జీ సంక్లిష్టం అనేది సహాయపడుతుంది. కణం
ప్రోటీన్లను స్రవించడానికి, నిల్వ చేయడానికి ఈ గాల్జీ సంక్లిష్టం సహాయపడుతుంది. ఇది కణ విభజన సమయంలో కణ ఫలకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్రావక క్రియలలో ఈ గాల్జీ సంక్లిష్టం పాల్గొంటుంది. మనం ఈ విధంగా గాల్జీ సంక్లిష్టం చెప్పుకున్నాం. ఇది బిట్ రూపంలో చూసుకున్నట్లయితే కెమెల్లో గాల్జీ దేన్ని కనుగొన్నారు, గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నారు, గాల్జీ సంక్లిష్టం ఎవరు కనుగొన్నారు, కెమెల్లో గాల్జీ కనుగొన్నారు, గాల్జీ సంక్లిష్టం యొక్క ఆకారం నాళం ఆకారం బల్లపరుపుగా ఉండి సంచుల దొంతర, నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం చుట్టూ ఉండే పొరని ఏమంటారు, లైపో ప్రోటీన్ అంటారు, నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం కణానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రోటీన్లను స్రవించడానికి నిల్వ చేయడానికి సహాయపడుతుంది, ఈ విధంగా గాల్జీ సంక్లిష్టం గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. ఈ మైటోకాండ్రియా అనేది కనుగొన్న శాస్త్రవేత్త కొల్లికర్, పేరు పెట్టిన శాస్త్రవేత్త బెండా. ఏంటంటే కనుగొన్న శాస్త్రవేత్త కొల్లికర్, పేరు పెట్టిన శాస్త్రవేత్త బెండా. దీని యొక్క ఆకారం గుండ్రంగా లేదా గోళాకారంగా దారుపు పోగుల్లాగా ఉంటుంది. దీని యొక్క ఆకారం గుండ్రంగా గోళాకారంగా దారుపు పోగుల్లాగా ఉంటుంది. ఇది దీనిలో రెండు రకాల త్వచాలు ఉంటాయి. ఇది వెలుపల త్వచము, ఇది లోపల త్వచము. లోపల త్వచం గమనించారు కదండి, ముడతలు పడి ఉంటుంది లోపల త్వచము. వెలుపల త్వచము నార్మల్గా ఉంటుంది. ఈ ముడతలు పడిన త్వచాన్ని మనం క్రిస్టే అంటాము. ఈ లోపల త్వచం ముడతలుగా ఉన్నాయి చూడండి, దాన్నే మనం క్రిస్టే అంటారు. ఈ లోపల త్వచంలో ఒక పదార్థం ఉంటుంది, దీనిని మాతృక అంటారు. నెక్స్ట్ ఇది శ్వాసక్రియ అవసరమైన శక్తిని సమకూరుస్తుంది. ఇది మైటోకాండ్రియా అనేది శ్వాసక్రియకు అవసరమైన శక్తిని సమకూరుస్తుంది. నెక్స్ట్ కణానికి అవసరమైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంచుతుంది. ఈ మైటోకాండ్రియా అనేది కణానికి అవసరమైన శక్తిని ఏటీపీ రూపంలో నిల్వ ఉంచుతుంది. అందువల్ల దీనిని కణశక్త్యాగారాలు అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అందువల్ల వీటిని ఏటీపీ రూపంలో శక్తిని నిల్వ ఉంచడం వల్ల ఈ మైటోకాండ్రియాని ఏమంటారు, కణశక్త్యాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. నెక్స్ట్ ఈ మైటోకాండ్రియా పిండి పదార్థాలు క్రొవ్వు ఆమ్లాలు చేసే శక్తిని విడుదల చేస్తుంది. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందండి, పిండి పదార్థాలు క్రొవ్వు ఆమ్లాలు చేసే శక్తిని విడుదల చేస్తుంది. అయితే మనం ఈ విధంగా మైటోకాండ్రియా గురించి తెలుసుకున్నాం. ఇది మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే మైటోకాండ్రియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు, కొల్లికర్, పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు, బెండా. కొల్లికర్ దేన్ని కనుగొన్నారు, మైటోకాండ్రియా. బెండా దేన్ని పేరు పెట్టారు, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క ఆకారం గుండ్రం గోళాకారం దారుపోగులు. మైటోకాండ్రియాకి ఎన్ని త్వచాలు ఉంటాయి, రెండు పొరలు ఉంటాయి. మైటోకాండ్రియా లోపల ఉన్న భాగాన్ని ఏమంటారు, మాతృక. నెక్స్ట్ మైటోకాండ్రియా ముడతలుగా ఉన్న భాగాన్ని ఏమంటారు, క్రిస్టే. నెక్స్ట్ మైటోకాండ్రియా కణానికి అవసరమైన శక్తి దేని రూపంలో నిల్వ ఉంచుతుంది, ఏటీపీ రూపంలో నిల్వ ఉంచుతుంది. నెక్స్ట్ కణశక్త్యాగారాలని దేన్ని అంటారు, మైటోకాండ్రియా అని అంటారు. కణశక్త్యాగారాలని దేన్ని అంటారు, మైటోకాండ్రియా అంటారు. ఇప్పుడు మనం రైబోజోమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రైబోజోమ్స్ అనేది పెలాడే అనే శాస్త్రవేత్త 1955లో కనుగొన్నారు. రైబోజోమ్స్ అనేవి కనుగొన్నారు. ఇది కేంద్రకాంశంలో తయారవుతుంది. ఈ రైబోజోమ్స్ అనేవి కేంద్రకాంశంలో తయారవుతుంది. ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడుతుంది. ఈ రైబోజోమ్స్ యొక్క ఆకారం గోళాకారంగా హృదయాకారంగా ఉంటుంది. కణంలో సమూహాలుగా ఒంటరిగా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈ కణంలో సమూహాలుగా ఉన్న వాటిని పాలిజోమ్లు అంటారు. దీని యొక్క వ్యాసం 230. నెక్స్ట్ జంతు కణంలో రైబోజోమ్లు ఏటీఎస్ రకానికి చెందినది. ఇప్పుడు ఈ రైబోజోమ్స్ బిట్ రూపంలో మనం చూసుకున్నట్లయితే రైబోజోమ్స్ ఎవరు కనుగొన్నారు, పెలాడే అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఏ సంవత్సరంలో కనుగొన్నారు, 1955. రైబోజోమ్స్ ఎక్కడ తయారవుతుంది, కేంద్రకాంశంలో తయారవుతుంది.
నెక్స్ట్, రైబోజోమ్స్ దేని వల్ల ఏర్పడతాయి? ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడుతుంది. రైబోజోమ్స్ యొక్క ఆకారం గోళాకారం, హృదయాకారం. సమూహాలుగా ఉన్న రైబోజోమ్స్ని ఏమంటారు? పాలిజోమ్లు అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉన్న రైబోజోమ్ని ఏమంటారు? గరుక అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్, రైబోజోమ్ల యొక్క వ్యాసం 230. జంతు కణంలో రైబోజోమ్లు ఏ రకానికి చెందినది? ఏటీఎస్ రకానికి చెందినది. ఈ విధంగా మనం బిట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైసోజోమ్ల గురించి చెప్పుకుందాం. ఇది అతి చిన్న కణాంగం. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ డిడిఐ 1955లో కనుగొన్నారు. దీని యొక్క ఆకారం గుండ్రంగా మరియు గోళాకారంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కేంద్రకామ్లాలు విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి. లైసోజోమ్లో ఏ ఎంజైమ్లు ఉంటాయండి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కేంద్రకామ్లాలు విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి. ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఈ లైసోజోమ్స్ అనేవి సహాయపడుతుంది. నెక్స్ట్, ఈ లైసోజోమ్స్ అనేవి వ్యాధి వచ్చినప్పుడు విచ్ఛిన్నమై కణ వినాశనానికి దారితీస్తుంది. అందుకే దీనిని స్వయం విచ్ఛుత్తి సంచులు అని అంటారు. వీటి లోపల హైడ్రోలైటిక్ మరియు ఫాస్ఫోలైటిక్ ఎంజైములు ఉంటాయి. మనం ఈ విధంగా లైసోజోమ్ అయితే తెలుసుకున్నాం కదా. ఇది బిట్ రూపంలో మనం చూసుకున్నట్లయితే కణంలో అతి చిన్న కణాంగం లైసోజోమ్. లైసోజోమ్ కనుగొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ డిడిఐ. ఏ సంవత్సరంలో లైసోజోమ్ని కనుగొన్నారు? 1955. నెక్స్ట్, క్రిస్టియన్ డిడిఐ దేన్ని కనుగొన్నారు? లైసోజోమ్స్. లైసోజోమ్స్ యొక్క ఆకారం గుండ్రము మరియు గోళాకారం. నెక్స్ట్, లైసోజోమ్స్ దేన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కేంద్రకామ్లాలు. నెక్స్ట్, లైసోజోమ్స్ యొక్క విధి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, స్వయం విచ్ఛుత్తి సంచులు అని దేన్ని అంటారు? లైసోజోమ్స్. సూసైడ్ బ్యాగ్స్ అని దేన్ని అంటారు? లైసోజోమ్స్. లైసోజోమ్స్ లోపల ఎలాంటి ఎంజైమ్లు ఉంటుంది? హైడ్రోలైటిక్, ఫాస్ఫోలైటిక్ ఎంజైమ్స్ ఉంటుంది. సెంట్రోజోమ్ గురించి తెలుసుకుందాం. ఈ సెంట్రోజోము వాన్ చెక్ డెన్ అనే శాస్త్రవేత్త 1887లో కనుగొన్నారు. ఇది కేంద్రకానికి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్, ఈ సెంట్రోజోమ్ అనేది కణ విభజన సమయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కండె పోగులు ఏర్పడడానికి ఈ సెంట్రోజోమ్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో కణపదార్థాన్ని సెంట్రోస్పియర్ అంటారు. వీటిలో స్తంభాకారంలో ఉండే సెంట్రియోల్ ఉంటుంది. తారావత్కేంద్రాలు అంటే సెంట్రియోల్ అనేది ఉంటుంది. రెండు సెంట్రియోళ్ళు కలిపి సెంట్రోజోమ్ అంటారు. ఇది ఆకర్షక కేంద్రకాన్ని ఏర్పరచును. మనం ఈ సెంట్రోజోమ్ బిట్ రూపంలో చూసుకున్నట్లయితే సెంట్రోజోమ్ ఎవరు కనుగొన్నారు? వాన్ చెక్ డెన్. ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1887. వాన్ చెక్ డెన్ దేన్ని కనుగొన్నారు? సెంట్రోజోమ్. కేంద్రకానికి దగ్గరలో ఏది ఉంటుంది? సెంట్రోజోమ్. కణ విభజన సమయంలో ఏది ముఖ్య పాత్ర వహిస్తుంది? సెంట్రోజోమ్. కండె పోగులు ఏర్పడడానికి ఉపయోగపడేది ఏది? సెంట్రోజోమ్. నెక్స్ట్, సెంట్రోజోమ్ లోపల ఉన్న కణ పదార్థాన్ని ఏమంటారు? సెంట్రోస్పియర్. నెక్స్ట్, ఇప్పుడు కణంలోని అతి ముఖ్యమైన ప్రధానమైన భాగం అయినటువంటి కేంద్రకం అంటే న్యూక్లియస్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కేంద్రకం 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నారు. కణంలో అతి ముఖ్యమైన భాగం కేంద్రకం. ఈ కేంద్రకాన్ని మాస్టర్ కంట్రోలర్ అని కూడా అంటారు. సెల్ బ్రెయిన్, కణ మేధస్సు, కణ నియంత్రణ గది అని కూడా అంటారు. అన్ని జీవక్రియలను ఈ కేంద్రకం అనేది నియంత్రిస్తుంది. అదేవిధంగా దీని యొక్క ఆకారం గోళాకారంగా ఉంటుంది. దీనిలో 4 భాగాలు ఉంటాయి. 1 కేంద్రక త్వచము, 2 కేంద్రక రసం, 3 క్రోమాటిన్ పదార్థం, 4 కేంద్రకాంశం.
నెక్స్ట్ కేంద్రక త్వచం గురించి చూసుకున్నట్లయితే రెండు లైపో ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటుంది. ఈ కేంద్రక త్వచం అనేది రెండు లైపో ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటుంది. ఇది అర్ధపారగమ్యతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ పదార్థ ప్రవేశ నిష్క్రమణలను క్రమపరుస్తుంది ఈ కేంద్రక త్వచం అనేది. నెక్స్ట్ కేంద్రక రసం, దీన్ని ద్రవ పదార్థం అంటారు. ఇది సైటోప్లాజం మరియు న్యూక్లియోప్లాజంలు కలిసి ప్రోటోప్లాజం వలె మారును. ఈ కేంద్రక రసం అనేది సైటోప్లాజం మరియు అంటే కణ పదార్థం మరియు కేంద్రక పదార్థం కలిసి ప్రోటోప్లాజంగా మారుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే రాబర్ట్ బ్రౌను దేన్ని కనుక్కున్నారు, కేంద్రకాన్ని కనుక్కున్నారు, ఏ సంవత్సరంలో కనుక్కున్నారు, 1831 సంవత్సరంలో కనుక్కున్నారు. నెక్స్ట్ కేంద్రకాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌను. నెక్స్ట్ కణంలో అతి ముఖ్యమైన భాగం కేంద్రకం. కేంద్రకాన్ని మాస్టర్ కంట్రోలర్ అని దేన్ని అంటారు? కేంద్రకాన్ని అంటారు. సెల్ బ్రెయిన్ అని దేన్ని అంటారు? కేంద్రకాన్ని అంటారు. కణ మేధస్సు అని దేన్ని అంటారు? కేంద్రకాన్ని అంటారు. కణ నియంత్రణ గది అని దేన్ని అంటారు? కేంద్రకాన్ని అంటారు. అన్ని జీవక్రియలు నియంత్రించేది ఏది? కేంద్రకం. కేంద్రకం యొక్క ఆకారం గోళాకారం. నెక్స్ట్ కేంద్రక త్వచం నుంచి పాయింట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేంద్రక త్వచం దేనితో కప్పబడి ఉంటుంది? లైపో ప్రోటీన్లతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ కేంద్రక త్వచం దేన్ని కలిగి ఉంటుంది? అర్ధపారగమ్యతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సైటోప్లాజం మరియు న్యూక్లియోప్లాజం కలిసి దేని వలె మారుతుంది? ప్రోటోప్లాజం వలె మారుతుంది. ఇప్పుడు క్రోమాటిన్ పదార్థం. కేంద్రక రసంలో తేలుతున్న దారుపు పోగులను క్రోమాటిన్ పదార్థం అంటారు. నెక్స్ట్ ఇది డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటుంది. కణ విభజన సమయంలో క్రోమాటిన్ కేంద్రక త్వచంతో కలిసి క్రోమోజోములుగా మారుతుంది. ఇది డిఎన్ఏలో అనువంశిక లక్షణాలు ఉండను, జన్యువులు వంశపారపర్య లక్షణాలు ఉండను. ఈ లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. నెక్స్ట్ దీని మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్. అంటే అనువంశిక లక్షణాల మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్. నెక్స్ట్ ఇది క్రోమాటిన్ పదార్థం బిట్ రూపంలో మనం చూసుకున్నట్లయితే కేంద్రక రసంలో తేలుతున్న సన్నని దారపు పోగులను ఏమంటారు? క్రోమాటిన్ పదార్థం. క్రోమాటిన్ పదార్థం దేనితో నిర్మించబడి ఉంటుంది? డిఎన్ఏ మరియు ప్రోటీన్తో నిర్మించబడి ఉంటుంది. కణ విభజన సమయంలో క్రోమాటిన్ దేనితో కలిసి క్రోమోజోములుగా మారుతుంది? కేంద్రక త్వచంతో కలిసి క్రోమోజోములుగా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ అనువంశిక లక్షణాలు మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? గ్రెగర్ మెండల్. ఈ విధంగా బిట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కేంద్రకాంశం. ఈ కేంద్రకాంశం ఫాంటాన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. కేంద్రకాంశంలో చిక్కగా గోళాకారంగా కనిపించే నిర్మాణాలను కేంద్రకాంశం అంటారు. ఈ కేంద్రకాంశంలో రైబోజోమ్స్ తయారవుతాయి మరియు నిల్వ ఉంటుంది. ఈ కేంద్రకాంశం ఇప్పుడు మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే కేంద్రకాంశం ఎవరు కనుక్కున్నారు? ఫాంటాన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఫాంటాన్ దేన్ని కనుక్కున్నారు? కేంద్రకాంశాన్ని కనుక్కున్నారు. కేంద్రకాంశంలో చిక్కగా గోళాకారంగా కనిపించే నిర్మాణాలను ఏమంటారు? కేంద్రకాంశం అంటారు. కేంద్రకాంశంలో ఏవి తయారవుతాయి? రైబోజోమ్స్ తయారవుతాయి. నెక్స్ట్ మనం రైబోజోమ్స్ గురించి చెప్పుకునేటప్పుడు రైబోజోమ్స్ ఎక్కడ తయారవుతాయో కూడా చెప్పుకున్నాం. ఎక్కడ తయారవుతాయండి? కేంద్రకాంశంలో తయారవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు కణద్రవ్యంలోని నిర్జీవ పదార్థాలు అయినటువంటి వాటిలో రిక్తికలు గురించి చెప్పుకుందాం. ఇది నిర్జీవ పదార్థం. ఈ రిక్తికలు అనేవి నిర్జీవ పదార్థం. ఈ రిక్తికలు టోనోప్లాస్ట్ అనే పొరతో కప్పబడి ఉంటుంది. కణంలో తయారైన వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఈ రిక్తికలను స్టోర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటారు. ఈ రిక్తికలను ఏమంటారండి? స్టోర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటారు. దీనినే రెస్పోజిటరీ ఆఫ్ సెల్ అని కూడా అంటారు. మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే రెస్పోజిటరీ ఆఫ్ సెల్ అని దేన్ని అంటారు? రిక్తికలు. నెక్స్ట్ రిక్తికలు ఏ పొరతో కప్పబడి ఉంటుంది? టోనోప్లాస్ట్ అనే పొరతో కప్పబడి ఉంటుంది. కణంలో తయారైన వ్యర్థ పదార్థాలను దేని ద్వారా తొలగించును? రిక్తికల ద్వారా తొలగించును. అదేవిధంగా స్టోర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేన్ని అంటారు? అది రిక్తికలని అంటారు. ఈ విధంగా బిట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెల్ డివిజన్ అంటే కణ విభజన గురించి చెప్పుకుందాం. ఇందులో రెండు రకాలు, సమవిభజన, క్షయకరణ విభజన. ఏంటండి సమవిభజన, క్షయకరణ విభజన? మనకి సమవిభజన గురించి ముందు తెలుసుకుందాం. ఈ సమవిభజనను మొదట గమనించిన శాస్త్రవేత్త వాల్టర్ ఫ్లెమింగ్.
ఎవరండి? వాల్టర్ ఫ్లెమింగ్. ఇతను 1878లో సమవిభజనను మొదట గమనించారు. అదేవిధంగా ఈ సమవిభజన అనేది గాయాలు మానడానికి సహాయపడుతుంది. దీనిలో 5 దశలు ఉన్నాయి. 1 ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ, కణద్రవ్య విభజన దశ. మొదటి 4 కలిపి కేంద్రక విభజన దశ అంటారు. ఇది మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే సమవిభజనను మొదట గమనించిన శాస్త్రవేత్త వాల్టర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో గమనించారు? 1878. గాయాలు మానడానికి ఉపయోగపడే కణ విభజన ఏది? సమ విభజన. నెక్స్ట్, సమ విభజనలు ఎన్ని దశలు ఉంటాయి? 5 దశలు ఉంటాయి. నెక్స్ట్, క్షయకరణ విభజన. ఈ క్షయకరణ విభజన ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇందులో 2 రకాల కణాలు ఉంటాయి, అండకణం, శుక్రకణం. అండకణం యొక్క జీవితకాలం 24 గంటలు, శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. ఒక్కొక్క కణంలో క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఒక్కొక్క కణంలో క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. సాధారణ క్రోమోజోమ్లని ఆటోజోమ్లు అంటారు. ఇవి 22 జతలు ఉంటుంది. నెక్స్ట్, 1 జత సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, దీన్ని అల్లోజోమ్లు అంటారు. ఇది 1 జత ఉంటుంది, మొత్తం కలిపి 23 జతలు ఉంటుంది. ఇది మనం రూపంలో చూసుకున్నట్లయితే క్షయకరణ దేనిలో పాల్గొంటుంది? ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. నెక్స్ట్, అండకణం యొక్క జీవితకాలం 24 గంటలు, శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. ఒక్కొక్క కణంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 23 జతలు. సాధారణ క్రోమోజోమ్లు ఏమంటారు? ఆటోజోమ్లు. ఇవి ఎన్ని ఉన్నాయి? 22 జతలు. నెక్స్ట్, 1 జత సెక్స్ క్రోమోజోమ్లని ఏమంటారు? అల్లోజోమ్లు అని అంటారు. సెల్ డివిజన్ టాపిక్ అయితే నాకు ఇంపార్టెన్స్ అనిపించినవి మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ సెల్ డివిజన్ టాపిక్ అయితే నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీకు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు కణ విభజన గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అనవసరం అనిపించింది కాబట్టి నేను ఇంతటితోనే ఇంపార్టెన్స్ పాయింట్స్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. ఇదండి, ఇది కణం టాపిక్. నేను ఈ సెల్ టాపిక్ నుంచి నేను ఏదైనా తప్పు చెప్పుంటే నాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి పాయింట్ కూడా నేను ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఈ విధంగా మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటే అనాటమీ సబ్జెక్టే కాదు, ప్రతి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మనం సెల్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఈ టాపిక్కి సంబంధించిన బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేసుకుంటాను. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న వృత్తిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మీ వెన్నెల.